అందరికీ నమస్కారం మన దేశం దేవభూమి వేదభూమి కర్మభూమి అడుగడుగున సంధల్లు మంగళ తోరణాలతో నిత్య కళ్యాణాలతో దేవాలయాలు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య సాగే యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ మరెక్కడా కనిపించని అపురూప దృశ్యాలు పండుగల్లో ప్రధానంగా అందరూ చేసుకునేవి సంక్రాంతి దసరా ఈ పండుగల్లో ప్రతి ఇల్లు బంధుమిత్రులతో దూర ప్రాంతాలలో ఉన్నవారంతా ఒక చోట చేరి హాయిగా ఆనందంగా పండగ చేసుకుంటారు అదే దసరాలో అయితే అందరూ పాజమి మొదలు దశమి వరకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి దీవెనలు తీసుకుంటారు అయితే చాలామందికి అమ్మవారికి ఏ ఏ రోజుల్లో ఏ రూపంలో దర్శనమిస్తారో ఇస్తారో తెలియదు వెళ్ళి దుర్గమ్మకి ఒక నమస్కారం చేసి వచ్చేస్తూ ఉంటారు తప్ప ఆ రోజు అలంకారం ఏంటి అని అడిగితే చెప్పలేరు నిజానికి వారిదే నిజమైన భక్తి అలాంటి వారిని తప్పు పట్టకూడదు కానీ తెలుసుకుంటే ఆ తల్లి వైభవానికి మరింత ఆనందం కలుగుతుంది ఆ తల్లి నవరాత్రుల్లో ఏ రోజు ఏ పేరుతో దర్శనమిస్తారో తెలుసుకుందాం ఆశయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులు శరన్నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులలోని అమ్మవారిని మొదటి మూడు రాత్రులు దుర్గగా తర్వాతి మూడు రాత్రులు లక్ష్మిగా చివరి మూడు రాత్రులు సరస్వతిగా పూజిస్తారు శుభ నిసుంభ మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజులు వేరువేరు రూపాలు ధరించింది అందుకే ఈ నవరాత్రులలో ఆలయాలలో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కో అలంకారం చేస్తారు అలాగే రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు దేవి భాగవతం ప్రకారం శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి అనేవి నవదుర్గ రూపాలు ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక ఉపాసన రహస్యాలు ఉన్నాయి వందే వాంచి తలాభాయ చంద్రార్ధ కృతశేఖరం శైలపుత్రి నవరాత్రులలో మొదటి రోజు పార్జమినాడు అమ్మవారిది శైలపుత్రి అవతారం పర్వతరాజు పుత్రిక పార్వతిగా జన్మించిన సతీదేవి శంకరుణ్ణి సేవించి వరిస్తుంది శైలపుత్రి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ ఉంటుంది పార్జమినాడు పెసరపప్పు జీలకర్ర మిరియాలతో చేసే పులగం లేదా కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు దధానాకర పద్మాభ్యం అక్షమాలాక మండలా ద్రేవి బ్రహ్మచారిణి బ్రహ్మే రోజు విధియనాడు అమ్మవారిది బ్రహ్మచారిణిగా అవతారం బ్రహ్మచారిణి అంటే తపమాచరించినది అని అర్థం కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించిన ఈ తల్లి ఉమా తపచారిణిగా కూడా పిలువబడుతుంది విధియనాడు పెరుగుతో చేసిన దద్దోజనం నైవేద్యం చేస్తారు పిండ జప్ర వరారూఢ చండకోపాస్త్ర కైరుత్య ప్రసాదం తమతే హ్యంచం ద్రగంటే తివిశృత చంద్రగంట దుర్గాదేవి మూడో అవతారం చంద్రగంట తన నుదుటిపై అర్ధచంద్రుణ్ణి గంటాకారంగా కలిగి ఉంటుంది కాబట్టి చంద్రగంటగా పిలువబడుతుంది పది చేతులతో మూడు కన్నులతో పులిని అధిష్ఠించిన అమ్మవారు ఎనిమిది చేతులల్లో జపమాల బాణం ఖడ్గం శ్వేత పద్మం కమండలం త్రిశూలం ధనుస్సు గద ధరిస్తే మిగిలిన రెండు చేతులు వరాలిచ్చే చెడును ఆపే ముద్రలతో ఉంటాయి ఈ రోజు బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా పెడతారు సురసంపూర్ణకలం పుత్రమేవచ దదనా హస్త పద్మాభ్యం కూష్మాసు కూష్మాండ నాలుగవ రోజైన చవితి నాడు అమ్మవారిని కూష్మాండగా అలంకరిస్తారు అష్టభుజాలతో అలరారే ఈ తల్లి కమలం ధనుస్సు బాణం కమండలం కలసం జపమాల గద చక్రం మొదలైనవి ధరించి సింహ వాహినిగా ఉంటుంది అంధకారంలో మునిగిపోయిన విశ్వాన్ని తన వెలుగుతో సూర్యకిరణాల కాంతిని నింపింది కూష్మాండ దేవి ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాని నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు ಸಿಂಹಾಸನಗತ ನಿತ್ಯ ಪದ್ಮಶ್ರಿತಕರಧ್ವ ಯಾ ಸುಬಾಸ್ತು ಸೇವೀ ಮಾತಾ ಯಶಸ್ವಿನಿ. స్కంద ఐదవ రోజైన పంచమి నాడు అమ్మవారు స్కందాదేవిగా సాక్షాత్కరిస్తుంది దేవతల సైన్యాధిపతి అయిన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుంటుంది సింహాన్ని స్వారీ చేస్తూ నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగిన తల్లి రెండు చేతులల్లో కమలాలను మరో రెండు చేతులు అభయం రక్షణ ఇస్తున్నట్లుగా ఉంటాయి స్కందమాతను పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహాపండితుడవుతాడంట మహాకవి కాళిదాసు స్కందమాత ఆశీస్సులతోనే రఘువంశ మహాకావ్యం మేఘదూతం రచించాడు పంచమి నాడు పాలు బియ్యం కలిపి చేసిన పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు చందరహసోజ్వల దూలవ రవాహన కాత్యాయని శుభం దేవి దానవ ఘాతిని కాత్యాయని ఆరవ రోజైన షష్ఠినాడు అమ్మవారు కాత్యాయనిగా కొలువై ఉంటుంది కాతియాయన మహా ఋషి జగన్మాతను తన కూతురిగా పొందాలని తపస్సు ఆచరించాడు అతని భక్తికి మెచ్చిన దుర్గామాత యమునా నది తీరాన అతని కుమార్తె కాత్యాయనిగా జన్మిస్తుంది నాలుగు చేతులు మూడు కళ్ళతో ఉండే కాత్యాయని ఒక చేత ఖడ్గం ఒక చేత కమలం రెండు చేతులతో అభయముద్ర కలిగి సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది షష్ఠినాడు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు ఏకవేణి జపకర్ణి పురాన్నగ్న కరా స్థిథ ಲಂಬೋಷ್ಟಿ ಕರ್ಣಿ ಕಾಕರ್ಣಿ ವಾಮ ಚಾಕ್ತಸರಿಣಿ ಸಲ್ಲೋಹಾಲಿತ ಕಂಟಕ ಭೂಷಣ ವ್ರರ ಮೂರ್ಧಧ್ವಜ ರಾತ್ರಿರ್ಭಯಂಕರಿ. కాలరాత్రి ఏడవ రోజు దుర్గామాత కాలరాత్రిగా రూపం దాల్చి ఉంటుంది కాలరాత్రి వలె నల్లగా ఉండి అస్తవ్యస్తమైన కురులతో మెరుపు తీగను హారంగా ధరించి భయంకరంగా ఉంటుంది నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగి రెండు చేతులలో ఆయుధాలు మిగిలిన రెండు చేతులతో అభయం రక్షణ ఇస్తూ నాసికాల నుండి అగ్ని జ్వాలాలను వెదజల్లుతూ ఉంటుంది గాడిదను వాహనంగా కలిగిన ఈ తల్లి తనను శరణు వేడిన వారికి అభయాన్నిస్తూ శుభంకరి అని కూడా పిలువబడుతుంది సప్తమి నాడు పులిహోర పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు శ్వేత వృషే సమారూఢ శ్వేతంభర ధరాశుచి గౌరీ శుభం దధ్యాత్ మహాదేవ ప్రమోద మహాగౌరి ఎనిమిదవ రోజైన అష్టమి నాడు దుర్గాదేవి మహాగౌరీగా పూజింపబడుతుంది అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయ్ను మార్చుకుని ధవలకాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి తెల్లని చంద్రకాంతితో విరాజిల్లే ఈ తల్లి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒక చేత తిరుశూలం ఒక చేత కమండలం ఒక చేత అభయం ఒక చేత రక్షణ ఇచ్చే ముద్రలు కలిగి ఎద్దుపై స్వారీ చేస్తుంది సప్తమి నాడు పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు సిద్ధంధర్వక్షాధ్యై అసూరైర్మైరీ సేవ్యమాన భయాత్ సిద్ధి ధాసి సిద్ధిధాత్రి తొమ్మిదవ రోజైన నవమి నాడు అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరిస్తారు అష్ట సిద్ధులతో పాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మ రూపం సిద్ధిదాత్రి పరమశివుడు మహాశక్తిని పూజించి అష్ట సిద్ధులను పొందాడని దేవి పురాణం చెబుతోంది ఆ శక్తి అతని శరీరంలో సగభాగమై అర్ధ నారీశ్వరుణ్ణి చేస్తుంది చతుర్భుజాలతో భక్తుల పూజలు అందుకుంటుంది ఈమె కమలాసనై మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది ఋషులు మునులు సిద్ధులు దేవతలు కూడా సిద్ధిధాత్రిని పూజిస్తారు నవమి నాడు బెల్లంతో చేసిన పరమాన్నం దద్దోజనం పాయసం పులిహోర చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విధంగా ఆ జగన్మాత దుర్గాదేవి నవరాత్రులలో నవదుర్గలు ఈ పేర్లతో పిలువబడుతూ పూజలు అందుకుంటోంది భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారమై అలరారుతోంది మరో భాగంలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం